డీటెయిల్స్ చూస్తే ప్రజలపై సంక్షేమ జల్లు కురిపించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మధ్యాహ్నం జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. రైతులకు పెట్టుబడి సహాయం, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహకారంతో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఆటోలు, ట్రాక్టర్లపై లైఫ్ ట్యాక్స్ రద్దు, అగ్రిగోల్డ్ బాధితుల అంశంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అటు ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లింపునకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించిన పెన్షన్ల పెంపునకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. వచ్చే నెల నుంచి రెట్టింపు చేసిన పెన్షన్లను పింఛన్దారులకు అందించనుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి లైన్ క్లియర్ చేస్తున్నట్లు సమాచారం. కేబినెట్ భేటీలో బాధితులకు చేయాల్సిన సహాయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత డీఏ చెల్లింపుకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. అటు అమరావతికి తరలివచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రాజధానిలో ఇళ్ల నిర్మాణంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. వీటితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రి మండలి ఆమోదం తెలిపనుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట ప్రజలకు వీలైనన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేలా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ముఖ్యంగా రైతులు, డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. రైతులతో పాటు కౌలు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎకరాలకు 10,000 నుంచి 15,000 రూపాయల నగదు అందజేసేలా కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిసింది. దీనికి రైతు రక్ష పేరుతో పథకం ప్రవేశపెట్టే యోచనలో ఉంది ప్రభుత్వం. అటు డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు మరో కొత్త పథకం అమల్లోకి తెస్తున్నట్లు తెలిసింది. కేబినెట్ భేటీకి ముందు 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరుగుతుంది. ఈ సమావేశం ద్వారా పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు అధినేత చంద్రబాబు. కోల్కతా ర్యాలీ వివరాలు, భవిష్యత్తులో అమరావతిలో నిర్వహించబోయే బీజేపీయేతర పార్టీల ర్యాలీ, బహిరంగ సభలపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే కొత్త కూటమి నేతల సమావేశంపై చంద్రబాబు పార్టీ నేతలకు వివరించనున్నారు. జగన్, కేసీఆర్ల కలయికను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా కేడర్కు దిశానిర్దేశం చేయనున్నారు బాబు. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి రమేష్. థ్యాంక్ యూ సుమిత్ర. ఈ రోజు 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. అయితే ఈ సమావేశం పట్ల సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట ప్రభుత్వం సంక్షేమ పథకాల పరిధిని పెంచాలని చెప్పి యోచిస్తున్నట్టు సమాచారం ఉంటున్న నేపథ్యంలో మంత్రివర్గంలో ఎటువంటి చర్చ సాగుతుంది, అదేవిధంగా ఎటువంటి వరాల జల్లు ప్రజలపై కురిపిస్తారనే దాని పట్ల ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అనేక మంత్రివర్గ సమావేశాలు జరిగి ఉండొచ్చు, కానీ ఈ సమావేశం మాత్రం చాలా ప్రాధాన్యత కూడుకున్న సమావేశం అని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ సమావేశంలో దాదాపు 3 కోట్ల మంది ఓటర్లకు లబ్ధి చేకూర్చేలా పలు పథకాలను లేదా పలు వరాల జల్లును వాళ్ళపైన కురిపించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 12 రకాల పెన్షన్లు అమలవుతున్నాయి. ఈ పెన్షన్లలో ఇచ్చే మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. ఆ రెట్టింపు చేసిన ఆ పెన్షన్ మొత్తాన్ని 1 ఫిబ్రవరి ఇవ్వాల్సిన నేపథ్యంలో దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇది దాదాపు దీనికి ఆమోదముద్ర పడినట్లు అనుకోవచ్చు. ఇక మరొక విషయానికి వస్తే, గత కొంతకాలంగా రైతాంగాన్ని ఆదుకోవటానికి వాళ్ళకి పెట్టుబడి సాయం పేరిట ఓ పథకాన్ని తీసుకురావని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యోచిస్తా ఉంది. రాష్ట్రంలో 1,60,00,000 ఎకరాల సాగు భూమి ఉంది. ఈ నేపథ్యంలో 1 ఎకరానికి 10 నుంచి 15,000 రూపాయల లెక్కన ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం కింద అందించాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తా ఉంది. అయితే దీంట్లో ఒక సమస్య ఏంటంటే, 1,60,00,000 ఎకరాల సాగు భూమి ఉంటే దాదాపుగా 1,50,000 మంది రైతులు కానీ కౌలు రైతులు కానీ ఉన్నట్లు సమాచారం అంతా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో భూములు, వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయం చేయడం లేదు. 90% మంది కౌలు రైతులు సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుకి, కౌలు రైతుకి ఇద్దరికి లబ్ధి చేకూర్చేందుకు రైతు రక్ష అనే పథకాన్ని తీసుకొస్తున్నారు. ఈ పథకం కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని అటు భూ యజమానికి,
అదే విధంగా కౌలు రైతులకి ఇద్దరికి చిన్న సమానంగా ఇవ్వాలని చెప్పేసి ఓ ప్రతిపాదన పైన చర్చించనున్నారు. ఒకవేళ భూ యజమానే సాగు చేసుకుంటా ఉంటే ఆ పెట్టుబడి సాయం మొత్తం కూడా ఆ భూ యజమానికి ఇచ్చే విధంగా ప్రతిపాదన రూపొందించున్నారు. మొత్తానికైతే ఈ పథకం కింద 150 లక్షల మంది రైతులు కౌలు రైతులకు లబ్ధి చేకూరుస్తుందని చెప్పి ఒక అంచనా. అదేవిధంగా కౌలు రైతులకు ఇప్పటికే కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చారు. గుర్తింపు కార్డులు లేని వాళ్ళకు కూడా గుర్తింపు కార్డులు ఏ విధంగా ఇవ్వాలి అనే దానిపైన ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఈ పథకానికి రైతు రక్ష అని పేరు పెట్టారు. ఇక ఇంకొక చూసుకుంటే ఆల్రెడీ డ్వాక్రా మహిళలకు కూడా పసుపు కుంకుమ పథకం కింద 10 ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. 10,000 రూపాయలతో పాటు ఒక స్మార్ట్ ఫోన్ కూడా వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు. రాష్ట్రంలో చూసుకుంటే డ్వాక్రా సంఘాల్లో 93,000 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ 93,000 మందికి మహిళలకు కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో చెల్లించేసి పసుపు కింద పథకం కింద వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు చేయాలని చెప్పేసి ఆ 10,000 రూపాయలు వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం యోచిస్తా ఉంది. దీన్ని కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక ట్రాక్టర్లు అదే విధంగా ఆటో కార్మికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి పన్నులు భారం ఎక్కువైపోయిందని ఆ పన్నులు రద్దు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఊరట కలిగించే విధంగా ఏదైతే ట్రాక్టర్లు ఆటోల పైన ఉన్న పన్నునన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్న నేపథ్యంలో దీనికి కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక గత కొంతకాలం నుంచి రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అగ్రిగోల్డ్కు సంబంధించిన ఆస్తులన్నీ కూడా కోర్టు పరిధిలో విచారణ సాగుతున్న నేపథ్యంలో కోర్టు ఆధ్వర్యంలో వేల వేయాల్సిన పరిస్థితుల్లో కొంతమంది చిన్న పొదుపుదారులందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వమే అమౌంట్ చెల్లించాలని చెప్పేసి ఓ ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదన పైన కూడా మంత్రివర్గంలో చర్చిస్తారు. దీనికి కూడా దాదాపుగా ఆమోదముద్ర పడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తా ఉంది. ఇక ప్రధానంగా ఉద్యోగులు, ఈ ఉద్యోగులకు సంబంధించి తమకు రాజధానిలో ఇళ్ల కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే రాజధాని ప్రాంతంలో ఇళ్లు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వడం అనేది సాధ్యం కాని విషయము. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతాలు కాదు మిగతా ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం ఉండటం, ఇళ్ల స్థలాలు ఇవ్వడం, లేదంటే అపార్ట్మెంట్లకి స్థలం ఇచ్చేసి అపార్ట్మెంట్ కట్టుకోవడానికి ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనికి కూడా ఆమోద ఉత్తర పడితే ఉద్యోగులకు సంబంధించిన ఇళ్ల స్థలాల డిమాండ్ అనేది పరిష్కారం అవుతుంది. ఇక మరోపక్క 11వ వేతన సంఘం సిఫార్సులు రావడానికి కొంచెం సమయం పడుతున్న నేపథ్యంలో ఉద్యోగులందరూ కూడా మధ్యంతర వృత్తి ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే సంక్షేమ పథకాలపైన పెద్ద ఎత్తున ప్రభుత్వం నిధులు వెచ్చిస్తున్న పరిస్థితుల్లో వాళ్ళ డిమాండ్ తీర్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళకు కొంత ఊరటనిచ్చే విధంగా వాళ్ళకి ఇప్పటికే రెండు డిఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. దానికి సంబంధించి ఒక బకాయిని విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి కూడా మంత్రివర్గం ఆమోదముద్ర తెలిపే అవకాశం కల్పిస్తా ఉంది. ఇక మరొక అంశం ఏంటంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించడం. ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు అనేవి పెరగడం తప్పితే ఎక్కడ తగ్గడం అనే పరిస్థితి అక్కడా లేదు. అయితే 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా పెరగబోవని చెప్పేసి గతంలోనే ప్రకటించింది. అయితే కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ అధికారులకు విద్యుత్ ఛార్జీలు తగ్గించే ప్రతిపాదనలు పరిశీలించాలని చెప్పేసి కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఒక నివేదికను ముఖ్యమంత్రికి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నివేదికపై చర్చించి విద్యుత్ ఏదైతే గృహ అవసరాలు చిన్న తరహా పరిశ్రమలకు వినియోగిస్తున్న విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఇదే కానీ తీసుకుంటే మొట్టమొదటిసారిగా దేశంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ఘనత తమకు దక్కుతుందని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇక మరొక అంశంగా చూసుకుంటే అసైన్డ్ భూములు, దీనికి సంబంధించి సుదీర్ఘకాలం దశాబ్దాల తరబడి అసైన్డ్ భూములు సాగు చేసుకున్న రైతులు ఉన్నారు. అయితే వాళ్ళు సాగు చేసుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు, కానీ వాటిపైన యాజమాన్య హక్కులు వాళ్ళకి లేవు. ఈ నేపథ్యంలో తమకు అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్కు సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో 20 సంవత్సరాల నుంచి అసైన్డ్ భూముల పేరుతో ఎవరైతే సాగుదారులుగా ఉన్నారో వాళ్లకు యాజమాన్యపు హక్కులు ఇవ్వాలని ఒక ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదన కూడా మంత్రివర్గ
వర్గం మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఒక పక్కన పెడితే ప్రధానంగా ఈ రైతు రక్షా పథకం అయితే కావచ్చు, లేకపోతే డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం కావచ్చు, మరో పక్క పెన్షన్ల పెంపుదల కావచ్చు, వీటి మొత్తానికి కూడా సుమారు 30,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో ఈ మొత్తాన్ని ఏ విధంగా సమకూర్చుకుంటారు, దా మొత్తాన్ని ఎటువంటి పరిస్థితులు అమలు చేద్దామని చెప్పేసి చర్చించిన అన్నిటికీ ఆమోద ముద్ర వేస్తాడా, లేకపోతే కొన్ని కోతలు విధిస్తారనేది మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్.